వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎల్లారెడ్డిపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదని మాజీ సర్పంచ్ రవీందర్ ఆవేదన. దుమాల తుర్కా కాశీ చిన్నపిల్లల దీనగాథ చూసి చలించిన టీఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణ ఉపాధ్యక్షులు చందనం శివరామకృష్ణ. చందుర్తి మండల కేంద్రంలో వారం రోజుల పాటు లాక్డౌన్. గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మరణం పట్ల కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సంతాపం. రాజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నందు హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా రాజన్న ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కొనారోపేట మండలం కనగర్తి గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ అధ్యక్షులు అనుపాటి భూమిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీసీ లింగంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పోగుల రాజారెడ్డి, మాజీ సర్పంచ్ బాపురెడ్డి, కార్యకర్తలు కాసర్ల తిరుపతి రెడ్డి, మాల్యాల స్వామి, మారుపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఒక్కటవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కనగట్టి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఎంపీటీసీ లక్ష్మి గారు మరియు ఎక్స్ సర్పంచ్ బాబురెడ్డి గారు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచనలకు అనుగుణంగా మన తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పల్లె పల్లెకు టీఆర్ఎస్ పార్టీ వలన మన ముఖ్యమంత్రి నిధులు పంపించడం వలన ప్రతి గ్రామాలు అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నాయి. మరియు ఇట్టి కార్యక్రమానికి మన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మరణం పట్ల కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఎస్ఆర్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని, ఆయన మరణం కాంగ్రెస్కి తీరిని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా బాహాటంగా చెప్పే శైలి ఎంఎస్ఆర్కే సొంతమన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులుగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా అనేక సేవలు అందించారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలగాలని, ఎంఎస్ఆర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎంఎస్ఆర్ గారి ఆత్మ శాంతించాలి. వారు ఏ రూపంలో ఉన్నప్పటికీ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి వారి మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటుగా, పార్టీ కూడా తీరని లోటుగా భావిస్తూ, వారి యొక్క మృతికి మా తరఫున ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో వారికి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని కోరుతున్నాను. చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పుట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ కరోనా ఉధృతంగా ఉండటంతో నిరాడంబరంగా జరపాలని అధినాయకత్వం సూచించడంతో కోవిడ్ నిబంధనల మేరకు నిరాడంబరంగా పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్, నాయకులు దారం బాలరెడ్డి, ఏనుగుల శ్రీనివాస్, బొప్ప వెంకన్న, కొండా లక్ష్మణ్, మదాసు ప్రసాద్, కత్తి శ్రీనివాస్, పత్తిపాక వెంకటేష్, పడిగల శ్రీనివాస్, బొజ్జా రాములు, తర్రా లక్ష్మణ్, గొల్లపల్లి పరశురాములు, నలామన్ వెంకటరెడ్డి, నాయని నాగరాజు, మొహమ్మద్ సమీర్, ఎం సతీష్, తిప్పని అజయ్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించడం జరిగింది. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజున చందుర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి నిర్వహించడం జరిగింది. మరి ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఢిల్లీ పెద్దల యొక్క మెడలు వంచి ఈ రోజున తెలంగాణ స్వేచ్ఛావాయులు పీల్చుకునే విధంగా చేసినటువంటి ఒక గొప్ప పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ సందర్భంగా మరి చందుర్తి మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించుటకు పూర్ణిమ స్వచ్ఛంద సంస్థ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ప్రచార రథంను ఎస్ఐ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తంగళ్లపల్లి మండల ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఆటో ప్రచార రథంను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ లక్ష్మారెడ్డి అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమ్మిగూడవద్దని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ఎక్కువగా యువత కరోనా కొరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా పోలీస్ శాఖ సూచించే సూచనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో పూర్ణిమ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రమణయ్య, కరుణాకర్ రవి, ఏఎస్ఐ బుచ్చినాయుడు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మైక్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఆటో ఇది ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా గుమ్మికూడదు. మాస్క్ లేకుండా నైట్ పూట కర్ఫ్యూ పాటించకుండా బయట తిరుగుతారో వాళ్ళపైన కూడా వితౌట్ మాస్క్ కేసులు మరియు ఐపీసీ కేసులు నమోదు చేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండి కరోనాను ధీటుగా ఎదుర్కోవాలని, అదేవిధంగా పోలీస్ శాఖకు సహకరించాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన పూర్ణిమ స్వచ్ఛంద సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తంగళ్లపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎంపీపీ పడగల మానస ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజన్న, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పడిగల రాజు, రవీందర్, రమేష్, హమీద్, భానుమూర్తి, కందుకూరి రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఈ తంగళపల్లి మండల ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు తంగళపల్లి మండల కేంద్రంలోని మండల శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి వారు కెటి రామారావు గారు మరి అనుక్షణం మరి ప్రజలు శ్రేయస్సు కోరే మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మనమందరం ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మనమందరం నడిచి మన బంగారు తెలంగాణకు బాటలేద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ. కరోనా సెకండ్ వేవ్ అధికంగా సంభవిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, డాక్టర్లు, ఏఎన్ఎం కార్యకర్తలు కోరుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం కరోనా బారిన ప్రజలు అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. డాక్టర్ల సూచన మేరకు వ్యక్తిగత శుభ్రతను, భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ, మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, మన చుట్టూ ఉన్న వారందరికీ జాగ్రత్తలు తెలియజేస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు, పోలీసులు, ఏఎన్ఎం కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది కష్టపడుతున్నారు. కరోనా మహమ్మారి ఎదుర్కొంటూ మన వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మీ అందరినీ చేతులెత్తుతూ ప్రార్థిస్తూ మనమందరం భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ, మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ జాగ్రత్తలు తెలియజేస్తూ, ఎవరైనా ఆపదలు ఉన్న వారి అందరికీ వారిని ఆదుకోవాలనేవి తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. చందుర్తి మండల కేంద్రంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించినట్లు చందుర్తి గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత తెలియజేశారు. కరోనా మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ విధించినట్టు చందుర్తి సర్పంచ్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, లాక్డౌన్కు చందుర్తి గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు.
రోజున చెందుర్తి గ్రామ పంచాయతీల అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంగా మన గ్రామంలో లాక్డౌన్ వేయించుకొని అందరు కరోనా టెస్ట్ చేయించుకొని టీకాలు వేయించుకోవాలని కోరుచున్నాను. నిన్నటి రోజున మా చెందుర్తి గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన చెందుర్తి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అత్యవసర పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ సెకండ్ రెండవ సంవత్సరం గడగడలాడుతున్న సందర్భంగా మన ఊరు మన ఇల్లు మన ఊరు కాపాడుకోవడం కోసం పాలకవర్గ సభ్యులు మా గ్రామ సర్పంచ్ గారు లాక్డౌన్ మళ్ళీ మంగళవారం దాకా ఈ లాక్డౌన్ కొనసాగబడుతుంది. మున్ముందు కూడా కరోనా అంతమైతే పొడిగించవు అలా కంట్రోల్ అయితే మళ్ళీ లాక్డౌన్ ఎత్తివేయడం జరుగుతుంది. దీనికి మా చెందుర్తి గ్రామ ప్రజలందరూ సహకరించి లాక్డౌన్ విజయవంతం చేసి కరోనా మహమ్మారిని అంతం చేయాలని మా ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ శివార్లో ఉన్న తుర్కా కాశీ ఇండ్లు నిన్న దగ్ధం కావడంతో టీఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణ ఉపాధ్యక్షులు చంద్రం శివరామకృష్ణ చలించి చిన్నపిల్లలకు డ్రెస్లను అందించారు. ఈ సందర్భంగా చంద్రం శివరామకృష్ణ మాట్లాడుతూ చిన్నపిల్లలు దీనగాథ చూసి చలించిపోయానని, వీరి పరిస్థితిని చూసి టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు అబ్సర్ ఉనిసా అజుబాయ్ తురకా కాశీ కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. మండలంలో ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీరికి తోచిన సహాయం చేసి ఆదుకోవాలని చంద్రం శివరామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు నేవూరి వెంకట నరసింహారెడ్డి, యూత్ అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు అబ్సర్ ఉనీసా, హుజుబాయ్, మాదా ఉదయకుమార్, హైదరి రాజు, ఖానాపురం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దస్తిగుడ్డ కూడా లేదా చూస్తున్నారు మీరు ఫోటోలో ఇప్పుడు. మరి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసము మరి మానవత దృక్పథంతో మానవత్వంతో ఇంకా కూడా మరి ఎవరికి తోచిన వారు విధంగా మరి వాళ్ళకి సాయం చేసే బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ వార్తను మీరు విన్న తర్వాత ఇంకా మీరు కూడా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు కూలి పని చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి ఆ కూలి పనితోనే బతికేటువంటి వ్యక్తిని ఎంతో కొంత సంపాదించుకుని రైసు అవన్నీ ఇప్పటికి కూడా రైసు కూడా ఏం లేవు. ఎవరి పద్ధతిలో వాళ్ళు కొంత సహకరిస్తే వాళ్ళ కుటుంబం మరి ఈ కరోనా టైంలో కొంచెం గట్టికే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని మరి చూసిన విధంగా సాయం చేయాలని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. బోయినపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మేడుదల మల్లేశం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్సిని భావించినప్పటికీ కరోనా ఉధృతంగా ఉండడంతో నిరాడంబరంగా జరపాలని సూచించారు. తెలంగాణ భూమి విముక్తి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, ఎంపీటీసీ అక్కన్నపల్లి ఉపేందర్, మాజీ సర్పంచ్ సంబా లక్ష్మీరాజం, మాజీ ఎంపీటీసీ పిట్టల రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, నాయకులు గుంటి శంకర్, భీమనాథుని రమేష్, కొదురుపాక గ్రామశాఖ అధ్యక్షులు సుధాకర్ రావు, తిరుపతి చింతలపల్లి తిరుపతి రెడ్డి, సారంపల్లి రవికుమార్, సారంపల్లి కమల్, సిద్ధాంతి కళాధర్, మల్లేశం పరశురాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు బోయినపల్లి మండలంలో జెండా ఆవిష్కరించి అదేవిధంగా బోయినపల్లి మండల 23 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులతో కూడా ఈ జెండా ఎగురవేయడం జరిగింది. కరోనా తీవ్రత ఎక్కువగా అవుతున్న దృష్ట్యా అధికారులు ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేయాలని విలాసాగర్ మాజీ సర్పంచ్ జోగు రవీందర్, గ్రామస్తులు ఏనుగుల కనకయ్యలు కోరారు. బోయినపల్లి మండలంలోని విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 7 గ్రామాలు ఉన్నాయని, ఇటీవల మండలంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయని, విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత కొన్ని రోజులుగా కరోనా టెస్టులు సరిగ్గా చేయడం లేదని మాజీ సర్పంచ్ రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యాక్సిన్ కోసం వచ్చే వారందరికీ టీకా వేయాలని, కరోనా టెస్ట్ కిట్లను తెప్పించి టెస్ట్ ఎక్కువ సంఖ్యలో చేసి ప్రజలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిహెచ్సిలో గత 10 రోజుల నుండి కరో పెంచి ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అందుబాటులో లేదు, అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని మేము విజ్ఞప్తి. బోయినపల్లి మండలం బిలాసారు గ్రామంలో మరి పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్
ఇక్కడ మందులు సరిగా లేకపోవడం, రోజులు ఇచ్చి మరి రేపు 18 ఏళ్ళ వాళ్లకు 18 సంవత్సరాల నుండి 45 ఏళ్ళ వరకు అంటే ఇప్పుడు యువత దాదాపు 10-12 సంవత్సరాల వాళ్ళు 15 సంవత్సరాల వాళ్ళు అత్తారు రేపు అని. మరి వాళ్ళ అత్తకి ఇట్లే సూదులు ఇస్తే మరి వాళ్ళకి ఎప్పుడు సూదులు అందేది, ఎప్పుడు ఆరోగ్యం బాగయ్యేది? ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కానీ సూదులు ఒడవకుండా ఇచ్చి ఆదుకోవాలి. ఆదుకోని ఎడల మేము దచ్చనమే మేము కలెక్టర్ ముట్టడు కూడా అచ్చడానికి మేము చెప్పడానికి. రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే జరిగిందని, ముఖ్యమంత్రి కృషి వల్లనే పల్లెలన్నీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పుదరి శ్రీనివాస్, నగులపల్లి రవి, గంగం మహేష్, కంటేరెడ్డి, పిడుగు లచ్చిరెడ్డి, తలారి నర్సయ్య, అంబటి రాములు, అల్లూరి రెడ్డి, మధు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రంగి గ్రామంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రుద్రంగి ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు మరి యొక్క కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇవాళ తక్కువ మంది ముఖ్యుల సమక్షంలో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి యొక్క ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌరవ కేసీఆర్ గారు ఏదైతే 20 సంవత్సరాల క్రితము ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ యావత్ తెలంగాణను కూడా ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెను ప్రతి పట్టణాన్ని అన్నింటిలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంకి చెందిన ఎండీ సమ్రాన్ విద్యుత్ ఘాతుకంతో మృతి చెందాడు. రుద్రవరంకి చెందిన ఎండీ హైమద్కు నంది కమాన్ వద్ద మదీనా చికెన్ సెంటర్ ఉంది. రోజు మాదిరిగానే హైమద్ కుమారుడు సమ్రాన్ వెళ్లి చికెన్ సెంటర్ని తెరిచి ఎయిర్ కూలర్ పెట్టాడు. ఆ కూలర్ ప్లగ్ ఇనుప టైల్కు అనుకుని ఉండడంతో ఇనుప టైల్ను సమ్రాన్ పట్టుకోవడం వల్ల అతనికి విద్యుత్తు ప్రసారం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరిగాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరస కృష్ణహరి, గ్రామశాఖ అధ్యక్షులు పార్టీ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరస కృష్ణహరి, ఎంపీపీ పిల్లి రేణుకలు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండా రమేష్ గౌడ్, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్, సర్పంచ్ నేబూరి వెంకటరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, గోగూరి ప్రదీప్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్, శివరామకృష్ణ, చంద్రం, అఫ్జల్, అజ్జు, జవ్వాజి రామస్వామి, బందారపు బాలరెడ్డి, లాల్బాయ్, ఆజీబాబా, ఆల్మీభాయ్, చెకినాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం నడుము కట్టి గులాబీ జెండాను తెలంగాణ రాష్ట్ర కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో దిశానిర్దేశంలో అందరూ కూడా తెలంగాణ ప్రజానీకమంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మిత్రులందరికీ, పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు తెరాస జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి మండల తెరాస అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు తెరాస పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని దేశంలో 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీడీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు,
పట్టణ అధ్యక్షులు భరత్, జడ్పీ కోఆప్షన్ సర్వర్, మండల కోఆప్షన్ షాదుల్, వివిధ గ్రామాల సర్పంచులు దమ్ము రవీందర్ రెడ్డి, ఉప సర్పంచులు షాడా శ్రీనివాస్, తెరాస మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, తెరాస నాయకులు దేవేందర్ అంజిరెడ్డి, సంతోష్ రావు, మనోహర్, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు సురేంద్రనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అటువంటి పార్టీ కార్యకర్త ఆశీర్వాదము మన ముఖ్యమంత్రి గారి మీద, కేటీఆర్ గారి మీద ఉన్నట్టయితే ఇక్కడ ఏ డెవలప్ అయినా కానీ ఇంకా ముందు ముందు చేయడానికి కూడా వారు ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం వారి మీద ఉండాలి. రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం తెలంగాణ జాతిని యావత్తును క్రోడీకరించి అందరినీ ఒక అహింసా ఉద్యమంలో మనకు భాగస్వాములు చేస్తూ ఎలాంటి వయలెన్స్ లేకుండా 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రావడం జరిగింది. అది మామూలు విషయం కాదు. కాబట్టి తెలంగాణ ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.